ఫోన్ కొట్టేసి ఏం చేస్తాం బా? నీ ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ఇక్కడైతే కొత్త ఫోన్ 50% కే ఇస్తారు. సంగీత మొబైల్స్, యువర్ ఫోన్స్ బెటర్ హాఫ్. నా ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతూ ఉంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వను? అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు తెలీదు. నేనే టీవీలు చూసి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసేసుకుంటా ఉంటే నేనే చూసి అసలు నేనే రియాక్ట్ అయిపోయాను. కానీ అసలు వెనకాల నేను కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు, దర్శకత్వం లేదు, నాకేం తెలియట్లేదు, జరిగిపోతుంది, నా మీదకి వేసేస్తున్నారేంటి ఇదంతా అని. సో నాకు తెలియకుండా జరిగే ప్రతిదాని గురించి నన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటారు? పోనీ ఏమని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. పోనీ మీకేమో రైట్ ఏమిటి మీరు చెప్పండి, నేను అలా రియాక్ట్ అవుతాను. 2009లో నేను చాలా క్లియర్గా ఒక స్టాన్స్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు అదే స్టాన్స్ మీద ఉన్నాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు ఆదర్శం, మా తాతగారు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి, పేద పడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఆదర్శమైన ఆ మహానుభావుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను ఇంత పైకి రావడం కానీ లేదా మా కుటుంబం ఇంత పైకి రావడం కానీ ఎటు ఏం చేసినా కూడా అది ఆ మహానుభావుడు ఆశీస్సులు. ఆయన ఆశీర్సాధన కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం మా కుటుంబం అంతా. నేను అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మేము అందరం ఎప్పుడు ఆయన ఆశయసాధన కోసమే పనిచేస్తూ ఉంటాం. అంతేగాని ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చేసి నా మీద వేసి నేను పార్టీకి డిఫర్ అయిపోతున్నానని. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీకి నేను ఎందుకు డిఫర్ అవుతాను? నేను ఆ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పాను, సినిమా ఇండస్ట్రీ అనేది, సినిమాలో నటించడం అనేది నా బ్రతుకు తెరువు. పార్టీకి అండగా ఉండేది, పార్టీకి నేను రేపు పొద్దున క్యాంపెయినింగ్ చేయాలన్నా, పార్టీకి నా బాధ్యత నేను నిర్వర్తించాలన్నా అది ఎప్పుడూ నా బాధ్యతే. నా జీవితంలో 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, 8 ఏళ్ల తర్వాత నాకు తెలియదు అసలు నేను రాజకీయ నాయకుడు అవుతానో లేదో నాకు తెలియదు, రాజకీయాల్లోకి వస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక స్టాన్స్ తీసుకున్నాను అంటే ఆ స్టాన్స్ మీదే ఉంటాను, నేను చచ్చిపోయే వరకు అదే స్టాన్స్ తీసుకుని ఉంటాను. సో ఇదేంటంటే కొంతమంది గిట్టని వాళ్ళు చేసే ప్రతి దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కొన్ని రియాక్ట్ అవుతే ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే నా స్టాన్స్ మాత్రం ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడు మా తాతగారు స్థాపించిన పార్టీకి ఫర్గానే ఉంటాను. నాకు ఎవరితో మనస్పర్ధలు లేవు, నేను అందరితోనూ బాగుంటాను, నాకు అందరూ కావాలి. చూస్తున్నా చూస్తున్నా కర్రీ సరిగ్గా పెట్టాలి, ఆనియన్స్ పెట్టాలి, చందు ఆనియన్స్ పెట్టట్లేదు. ఆనియన్స్ పెట్టట్లేదా? మింగి తినవే తాత మింగిది కానీ.